వారి సమర్థవంతమైనటువంటి నాయకత్వంలో భారతదేశము అభివృద్ధి చెందాలి, భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు రావాలి, ఏదైతే పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు దేశ అధినేతగా గత 6 సంవత్సరాలుగా ఒక అద్భుతమైనటువంటి నీతి నిజాయితీతో కూడినటువంటి ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వంతో ఈ రోజు మంచి పరిపాలన అందిస్తున్నారు. వారికి మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి దేశ ప్రజలకు మరింత సేవ చేసే విధంగా భగవంతుడు వారిని ఆశీర్వదించాలి, వారికి శక్తిని ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ రోజు తెలంగాణ ప్రజలకు నరేంద్ర మోడీ గారి జన్మదినం శుభకార్యంతో పాటు మరొక శుభదినం ఏంటంటే నిజాం యొక్క నియంత్రిత పాలన నుంచి తెలంగాణ హైదరాబాద్ సంస్థానంగా ఉన్నటువంటి నిజాం రాజ్యంలో ఆ రోజు రజాకార్ల యొక్క దౌర్జన్య కాండ నుంచి విముక్తి లభించినటువంటి రోజు. తెలంగాణ ప్రజలకు ఇది ఎన్నడూ కూడా మర్చిపోలేనటువంటి మరి స్వాతంత్ర దినోత్సవ రోజు. ఇది భారతదేశానికి 1947 15 ఆగస్టు స్వాతంత్రం వస్తే నాటి హైదరాబాద్ నిజాం రాజ్యమైనటువంటి నేటి తెలంగాణలో ఒక సంవత్సరము 3 నెలలు ఆలస్యంగా 1948 సెప్టెంబర్ 17th కు మరి స్వాతంత్రం రావడం జరిగింది. అనేక మంది రమణంద తీర్థ గారు, పివి నరసింహారావు గారు, వందమాతరం రామచంద్రరావు గారు, కుమరం భీమ గారు, చాకలి ఐలమ్మ గారు, అనేక మంది ఉద్యమకారులు మహనీయులు నిజాం వ్యతిరేకంగా నిరంతరమైనటువంటి పోరాటం కొనసాగించి నిజాం యొక్క పరిపాలనకు ఆ రోజు చరమ గీతం పాడి తెలంగాణ స్వాతంత్రం సాధించుకోవడం జరిగింది. దేశమంతా స్వాతంత్ర ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటే నేటి తెలంగాణలో ఆ రోజు 1947 15 ఆగస్టు రోజు నుంచి పెద్ద ఎత్తున దౌర్జన్యకాండ జరిగింది, రక్తపాతం ప్రవహించింది. నిజాం యొక్క ప్రైవేట్ ఆర్మీ రజాకారులు ఆ రోజు గ్రామాల మీద పడి హిందూ స్త్రీలను వేలాది మందిని మానభంగం చేసి హత్యాకాండ కొనసాగించారు. సామూహికంగా అనేక మందిని ఆ రోజు చంపివేసి బావులలో శవాల గుట్టలుగా ఆ రోజు మార్చేయడం జరిగింది. అటువంటి నేపథ్యంలో నాటి హోంమంత్రి అయినటువంటి సర్దార్ పటేల్ గారు ఆపరేషన్ పోలో పేరు మీద పోలీస్ యాక్షన్ చేసి నిజాం ఆ రోజు ఆ పోలీస్ యాక్షన్లో లొంగదీసుకొని తెలంగాణ గడ్డ మీద 3 రంగుల జెండాను ఎగరవేసినటువంటి మరి సంతోషకరమైనటువంటి దినము. తెలంగాణకు నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు సెప్టెంబర్ 17th. ఆ రోజు అనేక మంది తెలంగాణ ప్రజలను నిజాం బానిసలుగా చేసుకొని పరిపాలన కొనసాగించాడు. కానీ స్వాతంత్రం వచ్చినటువంటి 70 సంవత్సరాలలో కూడా అదే బానిస మనస్తత్వంతో తెలంగాణను పరిపాలిస్తూ ఉన్నారు. బానిస మనస్తత్వం పోలే, స్వాతంత్రం వచ్చినా బానిస మనస్తత్వం పోలేదు. తెలంగాణ నేటి తెలంగాణతో పాటు కొన్ని జిల్లాలు మహారాష్ట్రలో, కొన్ని జిల్లాలు కర్ణాటకలో కూడా ఆ రోజు నిజాం పరిపాలన కింద ఉండేవి. ఆ యొక్క కర్ణాటకలో మహారాష్ట్రలో విలీనమైనటువంటి నిజాం రాజ్యంలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలలో ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అధికార ప్రభుత్వంగా మరాఠా విముక్తి దినోత్సవం పేరు మీద మహారాష్ట్రలో నిజాం విముక్తి దినోత్సవం పేరు మీద, కర్ణాటకలో అక్కడ ప్రభుత్వాలు అద్భుతంగా ఈరోజు అధికారపూర్వకంగా స్వాతంత్ర ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు.
కానీ దురదృష్టము ఎక్కడైతే నిజాం ఉన్నాడో ఏ కేంద్రంగా పెట్టుకొని దౌర్జన్యాలు చేశాడో ఏ కేంద్రంగా పెట్టుకొని ఆ రోజు నియంత పరిపాలన కొనసాగించాడో అటువంటి హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కాని తెలుగుదేశం ప్రభుత్వం కాని నేటి టిఆర్ఎస్ ప్రభుత్వం కాని అదే బానిస మనస్తత్వంతో పరిపాలన చేశారు తెలంగాణ ప్రజలను ఇంకా ఎంఐఎం పార్టీకి బానిసలుగా కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేశారు ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణ రాకముందు తెలంగాణ ఉద్యమంలో నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తిరుగుబాటు చేయండి మాకు స్వాతంత్రం దినోత్సవం జరుపుకునేటువంటి అధికారం లేదా మేము కాంగ్రెస్ నాయకుల చెప్పుల కింద చీమల్లా పడి ఉండాలా తిరుగుబాటు చేయండి అని చెప్పి పిలుపునిచ్చినటువంటి కేసీఆర్ గారు చివరకు తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు ఈ రోజు ఈ యొక్క తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహించడం లేదు ఎందుకు ఇంకా నాటి రజాకర్ల నాయకుడైనటువంటి కాసిం రజ్వీ ప్రారంభించినటువంటి మజ్లిస్ ఇతాదల్ ముస్లిమీన్ ఎంఐఎం పార్టీ ఏదైతే ఆ రోజు దౌర్జన్యకాండ కొనసాగించిందో తెలంగాణ ప్రాంతానికి హైదరాబాద్ రాజ్యానికి స్వాతంత్రం రాకూడదు ఇస్లామిక్ రాజ్యంగా దీన్ని ప్రకటించుకున్నామని చేసినటువంటి రజాకర్లు వాళ్ళ వారసత్వంగా వచ్చినటువంటి మజ్లిస్ పార్టీకి ఎందుకు ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బానిసలుగా చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది ఇంకా తెలంగాణ ప్రజలు మజ్లిస్ పార్టీ ఆలోచన విధానానికి బానిసలుగా ఉండాలా ఇంకా తెలంగాణ ప్రజలు స్వాతంత్ర ఉత్సవాలు కూడా జరుపుకునేటువంటి అధికారం లేదా ఈ రోజు తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి నేను ముఖ్యమంత్రి గారిని కోరాను ఆ రోజు అనేక మంది గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజలు రైతులు దళితులు బడుగు బలైన వర్గాల ప్రజలు అందరూ ఏకమై నిజాంకు వ్యతిరేకంగా నిరంతరమైనటువంటి పోరాటం కొనసాగించారు మనకు సెప్టెంబర్ 17 1948 కు తెలంగాణ గడ్డ మీద మూడు రంగుల జెండా ఎగిరిందని నేటి తరానికి యువతరానికి నవతరానికి ఇంకా పూర్తిగా తెలియదు ఆ స్వాతంత్ర చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది పాఠ్య పుస్తకాలలో చేర్చాల్సిన అవసరం ఉన్నది కానీ దురదృష్టం అది జరగడం లేదు నేను ఇటివల కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గారిని కలిశాను మా తెలంగాణలో తెలంగాణ విమోచన ఉద్యమ స్ఫూర్తి కేంద్రం ఏర్పాటు చేయాలని వారిని అడిగాను వారు సంతోషంగా కేంద్ర ప్రభుత్వం తరఫున నిధులు ఇచ్చి ఆ స్ఫూర్తి కేంద్రం నిర్మాణానికి వారు అంగీకరించాలని మనవి చేస్తా ఉన్నాను నేను తెలంగాణ ప్రజలకు సంతోషకరమైనటువంటి వార్త తెలియజేస్తున్నాను చివరకు 70 సంవత్సరాల తర్వాత అయినా 70 సంవత్సరాల క్రితం జరిగినటువంటి పోరాట చరిత్రను స్ఫూర్తి కేంద్రంగా భావి తరాల వారికి భద్రపరచాలి ఎవరైతే వేలాది మంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో వాళ్ళ జీవిత చరిత్రలన్నీ కూడా ఆ స్ఫూర్తి కేంద్రంలో మరి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేక మంది స్వాతంత్ర సమర వీరులు ఇంకా కొంతమంది బతుకున్నారు వాళ్ళ చరిత్ర వారి చిత్రపటాలు వాళ్ళు చేసినటువంటి పోరాటాలు వాళ్ళు చేసినటువంటి జ్ఞాపకాలు అన్నీ కూడా భావితరాలకు అందించాలనేటువంటి లక్ష్యంతో నేను